శ్రీలంకతో రెండో T20 నేపథ్యంలో టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. గాయం కారణంగా సంజు శాంసన్ శ్రీలంకతో జరుగుతున్న T20 సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. శ్రీలంక సిరీస్ లో రాణించి జట్టులో స్థానం పదిలం చేసుకోవాలని అనుకున్న సంజు శాంసన్ ఆశలకు మోకాలి గాయం కారణంగా గండిపడింది. ఒక్క మ్యాచ్ తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. దీంతో సంజు శాంసన్ కి విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించడంతో మిగిలిన రెండు T20 నుంచి అతన్ని తప్పిస్తూ అతని ప్లేస్ లో యువ ఆటగాడు జితేన్ శర్మని ఎంపిక చేసింది బీసీసీ. ఇంతకు ఈ జితేన్ శర్మ ఎవరో తెలుసా? టీమిండియాకు మొదటిసారి అరంగేట్రం చేయబోతున్న ఈ ఆటగాడు ఐపీఎల్ లో పంజాబ్ కింగ్స్ కు ప్రాతినిధ్యం వహించాడు. 12 మ్యాచ్ల్లో 234 రన్ చేసి ఆకట్టుకున్నాడు. అలాగే ఫస్ట్ క్లాస్ మ్యాచ్లలో 16 మ్యాచ్ల్లో 23 ఇన్నింగ్స్ లో 553 పరుగులు చేశాడు. 3 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక లిస్ట్ ఏలో 47 మ్యాచ్ల్లో 43 ఇన్నింగ్స్ ఆడాడు. 1350 పరుగులు చేయగా 2 సెంచరీలు 7 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అలాగే 76 T20 లో 1787 పరుగులు చేయగా 1 సెంచరీ 9 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ప్రస్తుతం విదర్భ తరపున ఆడుతున్న ఈ ఆటగాడు ఐపీఎల్ లో పంజాబ్ కింగ్స్ తరపున ఆడుతున్నాడు. అయితే క్రీజ్ లో బరిలోకి దిగాడంటే గ్రౌండ్ లో అన్ని వైపుల షాట్లు ఆడగలడు. కొన్ని షాట్లు అయితే అచ్చం సూర్యకుమార్ యాదవ్ లాగా బౌండరీ దాటించగలడు. ఇలా తన ప్రదర్శన కారణంగా టీమిండియాకు ఎంపికయ్యాడు. అయితే శ్రీలంకతో T20 సిరీస్ లో జితేన్ శర్మకు 2వ T20 తుది జట్టులో చోటు దక్కడం మాత్రం అనుమానంగానే కనిపిస్తుంది. తొలి T20 విజయం నేపథ్యంలో టీంలో మేనేజ్మెంట్ మార్పులు చేయకపోవచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ సంజు స్థానంలో రాహుల్ త్రిపాఠి ఎంపికయ్యే అవకాశం ఉంది.